హలో అండి, వెల్కమ్ టు మై వరల్డ్. ఇట్స్ సంతూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? చాలా గ్యాప్తో వీడియోస్ పెడుతున్నాను కదండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్లీ అక్టోబర్ 2nd అంటే గాంధీ జయంతి సందర్భంగా ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను, బట్ కొంచెం లేట్ అయినా కూడా చాలా మంచి వీడియో. సో మీకు ముఖ్యంగా ఎంటర్టైన్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో వీడియో అయితే ప్రజెంట్ చేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేస్ అంతా ఏంటంటే, రీసెంట్గా మీరు మన ఛానల్లో కాశీ వీడియోస్ చూసి ఉంటారు కదండి. సో కాశీ వీడియోస్ అకేషనల్లీ చాలా చక్కగా చాలా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా నేను పెట్టానండి మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఈ ఛానల్ ద్వారా నేను ఎక్కువగా షాపింగ్ వీడియోస్ కానీ లేదా పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ అందిస్తూ ఉంటానండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అన్నమాట. మేము కాశీకి వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు, అంటే కాశీకి వెళ్ళినప్పుడు కూడా టూర్ ప్లాన్ చెప్పడం జరిగింది మీకు. కాశీకి వెళ్ళేటప్పుడు కనెక్టెడ్ ఫ్లైట్స్ తీసుకున్నాం అనమాట. అలా అయితే మనకి కాస్త డబ్బులు తగ్గుతాయి, కాకపోతే సమయం పెరుగుతుంది. ఒక గంట లేట్ అవుతుంది రీచ్ అవ్వడానికి, కానీ మనకి కనెక్టెడ్ ఫ్లైట్స్ వల్ల డబ్బులు తగ్గుతాయి అన్నమాట. సో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మేము కాశీ నుంచి అహ్మదాబాద్, అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. సో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో కొన్ని హ్యాండ్లూమ్కి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, సో అక్కడ నేను చేసినటువంటి షాపింగ్ అంతా కూడా మీరు వీడియోలో చూడబోతున్నారు. సో టోటల్గా గుజరాత్ కాబట్టి గుజరాతీ ఫుడ్స్ అనేవి, సో మేము ముందు రోజు కూడా కాశీలో పెద్దగా ఫుడ్ అది స్పెషల్గా అంటే అదే పనిగా ఫుడ్ తినేటువంటి టైం లేకపోయింది. ఏదో ఒక చిన్న చిన్న రోడ్డు మీద కనిపించిన స్నాక్స్ అవి తినేసి ఉన్నాము, బాగా ఆకలి అనిపించి. సో మా జర్నీ ఏంటంటే మధ్యాహ్నం 12 గంటలకు అనమాట వారణాసి టు అహ్మదాబాద్ చేరుకునేసరికి ఆఫ్టర్నూన్ 2:30 అయిందనమాట. సో అందుకనే బాగా ఆకలిస్తోందని చెప్పి అక్కడ గుజరాతీ ఫుడ్స్ కూడా ట్రై చేద్దామనే ఉద్దేశంతో, సో మేము అక్కడ ఫస్ట్ ఫుడ్ తినేసిన తర్వాత ఇక్కడ గేట్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇన్నర్గా లోపల దిగిన వెంటనే ఇంకో గేట్ దగ్గరికి వెళ్ళిపోవడానికి లేదండి, టోటల్గా మనం అవుట్ అవ్వాలి, బయటకు వచ్చి మళ్ళీ లోపలికి నెక్స్ట్ టెర్మినల్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో అందుకని మేము బయటకు వచ్చి ఫుడ్ తీసుకుని నెక్స్ట్ టెర్మినల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫ్లైట్ అంటే మనకు కాస్త టైం ఉంటుంది కదా, ఒక 20-30 మినిట్స్ అలా. అక్కడ చాలా చాలా అట్రాక్ట్ చేసినవన్నీ నాకు కొన్ని బ్రాస్ ఐటమ్స్, కొన్ని డెకరేటివ్స్, టోటల్గా కూడా అంటే అహ్మదాబాద్ గాంధీ గారికి రిలేటెడ్ స్టేట్ కదండి. సో గాంధీ గారి చదువు కానీ గాంధీ గారికి రిలేటెడ్ అయినటువంటి స్టేట్ కాబట్టి గుజరాత్ అయినా అహ్మదాబాద్ అయినా ఎక్కువగా మనకు అక్కడ హస్తకళలు, చేనేతకు సంబంధించినవి, చేత్తో తయారు చేసినటువంటివి ఎక్కువగా కనిపిస్తాయి. సో మీలో చాలామంది షాపింగ్స్లో నన్ను అడుగుతారు, లేదా మా పూజా మందిరాన్ని చూసినప్పుడు చాలామంది అడుగుతారు అమ్మవారి ప్రతిమల గురించి. ఇది పాలరాయి అండి, బ్యాక్ ఏమో రోజ్ వుడ్తో ఉందన్నమాట, ఆ వెనకాల ఆర్చిలాగా ముందర పాలరాతితో విగ్రహాలు చెక్కి ఉన్నాయి. వండర్ ఏంటంటే అంత అద్భుతంగా ఉంది ఫినిషింగ్, అంత బాగుంది స్ట్రక్చర్ అనేది, ఎంత బాగుందో హ్యాండ్తో తయారు చేసినవి ఇవన్నీ కూడాను. ఇది స్టోన్ అండి, స్టోన్ ఐటమ్, బట్ వీటి కాస్ట్ చూస్తే 800-799 అలా కనపడింది. బట్ నా దగ్గర చాలా చాలా ఉన్నాయి దేవతా విగ్రహాలు అని చెప్పి, అండ్ ఇందులోనే శాండిల్వుడ్తో నా దగ్గర పూజా మందిరంలో ఉంటుందన్నమాట, అందుకనే నేను మళ్ళీ కొనకూడదు, టెంప్ట్ అవ్వకూడదు అని చూసి మీ అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో. జస్ట్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా ఎవరికైనా కనెక్టింగ్ ఫ్లైట్ కింద ఉంటే కనుక మీరు కూడా ఎంజాయ్ చేయడానికి కావచ్చు, లేదా సమ్టైమ్స్ అంటే మనము దూర ప్రాంతాలు వెళ్ళడానికి అవ్వదు కాబట్టి, సో ఎయిర్పోర్ట్స్, కొన్ని ఎయిర్పోర్ట్స్ గురించి మనం స్పెషల్గా చెప్పుకుంటాం కాబట్టి, సో వాటి గురించి మీకు చూపించినట్టుగా కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ కాస్త టైంని కూడా మీకోసమే స్పెండ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మీరు ఇలా చూస్తూ ఉంటే కనుక గాంధీ గారికి సంబంధించి బిర్లా వాళ్ళు పెట్టినటువంటి ఒక స్టోర్ ఉంటుందండి, ఎంత బాగుంటుంది తెలుసా? అది నేను లైవ్లోనే పెట్టానండి. అక్కడ షాపింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రైజెస్ అడుగుతూ లైవ్లీగానే వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు అదైతే మిస్ కాకండి. గాంధీ గారు యాజ్ ఇట్ ఈజ్ వచ్చి కూర్చున్నారా అక్కడ అన్నట్టు అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. సో వీడియో కంటిన్యూ అవుతుందండి, లైవ్ ఆడియో పెట్టాను దానికి, మీరు గమనించండి. ఆ స్టాల్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. గాంధీ గారి రైటింగ్, గాంధీ గారి సంతకము, సో గాంధీ గారి పేరుతో ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఎలాంటి గిఫ్ట్ ఆర్టికల్ ఏ ప్రైస్లో ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఇప్పుడు చూస్తారు. సో ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తూ, సో లైవ్లీగా అక్కడ వాళ్ళతో మాట్లాడినటువంటి షాపింగ్ అనేది పెడుతున్నానండి, అది చూడండి, మళ్ళీ లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. అండ్ మీలో ఎంతమంది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ చూశారు అనేటువంటి విశేషం, అంటే ఎక్కడికైనా వెళుతూ అక్కడ ఎవరెవరు ఆగాల్సి వచ్చింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి.
ये गांधी जी का सिग्नेचर है. हाँ, ओह ग्रेट. दीज आर ऑल फॉर गिफ्ट पर्पस. हाउ मच एस्टिमेटेड प्राइस? दिस वन हियर इज द प्राइस. ओके ओके ओके. ओ 760 rupees. थैंक यू. ये बुक का स्पेशल क्या है? हैंडमेड पेपर. సో చాలా బాగుంది కదండి గాంధీ గారి రైటింగ్ కానీ ఆయన వేసుకున్న దుస్తులు కావచ్చు అప్పట్లో ఆయన వాడిన పెన్స్ కావచ్చు దానికి రిలేటెడ్గా చాలా స్టఫ్ అలాగే ఎవరికైనా మనకి దేశభక్తులు ఉంటారు పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉంటారు కదండి గెజెటెడ్ ఆఫీసర్స్ అలాంటి వాళ్ళకి మన సర్కిల్లో మనం ఎప్పుడైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇలాంటివి ఇస్తే గనక గాంధీ గారి సంతకంతో ఉన్నది పెద్ద పెద్ద ఆఫీసర్స్ వాళ్ళకి ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మనం కూడా ఇలాంటివి కొనిపెట్టుకుంటే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అప్పుడప్పుడు జ్ఞాపకాలుగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం పిల్లలకి చూపించడానికి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి కదా సో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఇక ఆ తర్వాత గాంధీ గారికి సంబంధించి చాలా చాలా విశేషాలతో ఈ బోర్డ్స్ కూడా కనపడ్డాయండి సో ఎప్పుడైనా కూడా జనరల్గా ఎక్కడైనా ఇలా డిఫరెంట్గా కనిపించినప్పుడు నాట్ ఓన్లీ ఎయిర్పోర్ట్ అండి బయట ఎక్కడైనా కూడా ఇలాంటి స్టాల్స్ పెట్టినప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు దేశభక్తికి సంబంధించి చేనేతకు సంబంధించి మన హస్తకళలకు సంబంధించి భారతదేశానికి సంబంధించి ఇలాంటివి చూసినప్పుడు మాత్రం చాలా మంచి ఫీల్ వస్తుంది సో నాలాగే మీలో ఎంతమందికి కూడా ఇలా డిఫరెంట్గా హ్యాండ్లూమ్స్ని మాత్రమే ఇష్టపడటం మన దేశానికి సంబంధించినటువంటి వస్తువులను ఇష్టపడటం ముఖ్యంగా మన
చరిత్రకు సంబంధించినటువంటి విశేషాలు చూసినప్పుడు ఎంతమందికి హ్యాపీగా అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ముందు ముందు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి షాపింగ్స్కి సంబంధించి అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్లానింగ్ ప్రకారము నేను ముందు ముందు వీడియోస్ అందించాలి అని కూడా నా మనసులో ఉందండి. సో ఈ వీడియో ఎలా అనిపించింది, అక్టోబర్ 2 అప్పుడు ప్రజెంట్ చేయాలి అనుకున్నాను బట్ ఇప్పుడు ఒక మెమరీగా ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే మీకు ఫైనల్గా అయితే ఇక్కడతో నా కాశీ టూర్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో చాలా స్పెషల్గా అనిపించి ఇప్పటి వరకు దీన్ని అలాగే స్టోర్ చేసి పెట్టి వీడియో అయితే ప్రజెంట్ చేశానండి. సో ఒకరోజు గాంధీ గారితోనే ఉన్నాను అనేటువంటి ఫీల్ని ఇచ్చిందనమాట అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అనేది. సో మీలో ఎప్పుడైనా ఎవరైనా విజిట్ చేస్తే కనుక తప్పకుండా ఈ షాపింగ్ అయితే చేయండి, చాలా మెమరబుల్గా ఉంటుంది. మరొక చక్కనైనటువంటి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి. సో మీరందరూ లైక్ ఇస్తారు అని ఆశిస్తూ నమస్తే.